హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దిబ్బ రొట్టి. ఎలా చేయాలో చూపెడతాను. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వీడియో మొత్తం చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ దిబ్బ రొట్టి చే విధానము చూడండి. ఒక గ్లాసు మినపగుండ్లు సేమ్ ఇడ్లీ పిండి ప్రాసెస్ అండి. అందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలిసి ఉండదని ఈ ప్రాసెస్ అయితే మళ్ళీ రిపీట్ అయితే చేస్తున్నాను. మినపగుండ్లు ఇలా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. నానినాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ఈ మినపగుండ్లు వేసుకొని మెత్తడి పిండి అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మనకు పిండి అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని ఇందులోకి 3 టీ గ్లాసులు, 1 టీ గ్లాస్ మినపగుండ్లకి 3 టీ గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవాలి. ఇడ్లీ రవ్వని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా శుభ్రంగా కడుక్కున్నాక ఇంకా వాటర్ అయితే పోసుకోలేదు. ఇడ్లీ పిండి మినపపిండిని ఇడ్లీ రవ్వలో కలుపుకోవాలి. ఇడ్లీ రవ్వలో వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా బాగా కలుపుతుంటే మనకు ఇడ్లీలు అనేటివి తెల్లగా వస్తాయి, మళ్ళీ మంచి స్పాంజీగా వస్తాయి. మనము పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇంకా నైట్ మొత్తము నానబెట్టుకోవాలి. అంటే ఒక 12 అవర్స్ పాటు ఈ పిండిని అయితే పక్కకైతే పెట్టాలి. చూడండి, 12 అవర్స్ తర్వాతకే మనకు పిండి అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడు ఉప్పు అయితే వేసుకోవాలి. దిబ్బ రొట్టి కాబట్టి రుచికి సరిపడు ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపితేనే మనకు దిబ్బ రొట్టి అనేది మంచిగా పొంగుతుంది. అలాగే కొంచెం నీళ్ళు పోసుకొని చూడండి, ఇక్కడ కనిపిస్తున్నట్టుగా బటర్ని అయితే రెడీ చేసుకోవాలండి. బాగా గట్టిగా కాకుండా ఇలా కొంచెం ఇలా పోస్తే కారేటట్టుగా పిండిని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు పిండి అయితే రెడీ అయింది. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొంచెం అంత నూనె వేసుకొని ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి. ప్యాన్ మొత్తం ఇలా అప్లై చేసుకున్నాక ఇందులోకి ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని అయితే ఇందులో ప్యాన్లో పోసుకోవాలి. మొత్తం పిండిని పోసుకోవాలంటే నేను మాకు సరిపడు పిండిని అయితే పోసుకున్నాను. అంటే 1 ముగ్గురికి అయితే సరిపోతుంది అన్నట్టు అంత పిండి అయితే పోసుకున్నాను. పోసుకొని మధ్యలో 1 గ్లాసులో వాటర్ పోసుకొని వాటర్ని అయితే పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకొని 10-15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి, మనకు దిబ్బ రొట్టి అయితే ఉడికింది. ఇలా ఉడికాక పోర్తుతోటి ఇలా గుచ్చి చూస్తే మనకు పోర్తుకు పిండి అంటకుండా కొంచెం నీట్గా వచ్చినట్లయితే దిబ్బ రొట్టి అయితే మంచి ఉడికినట్లే. కానీ అందరూ ఒకటే సైడ్ కాల్చుకుంటారు, నేనైతే 2 వైపులా కాల్చుకుందాం అనుకుంటున్నాను, ఓకేనా? ఇంకా కొంచెం ఇదే ప్యాన్లో దిబ్బ రొట్టి తీసి ఇదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని మళ్ళీ 2 వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలండి, ఓకేనా? దిబ్బ రొట్టికి అయితే మంచి కలర్ అయితే వచ్చేసింది, మంచి కరకరలాడుతూ. ఇది అయితే బెల్లం పాకంతో తింటే అయితే చాలా బాగుంటుంది. కానీ నాకు బెల్లం పాకం చేసేంత టైం లేదు కాబట్టి నేనైతే పల్లి చట్నీతో అయితే సర్వ్ అయితే చేసుకుంటాను. చూడండి, దిబ్బ రొట్టి అయితే మంచి రెడీ అయింది, ఓకేనా? దిబ్బ రొట్టిని అయితే ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అయితే పల్లి చట్నీ పెట్టుకొని అయితే సర్వ్ అయితే చేసుకుంటున్నాము, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ బాయ్.